హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే జేఈ అడ్వాన్స్డ్ గురించి అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. జేఈ మెయిన్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను ఆ వీడియో లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఒకసారి దాన్ని చూశాక మీరు ఈ వీడియోని చూడండి. జేఈ అడ్వాన్స్ గురించి డిస్కస్ చేయబోయే ఒక రెండు విషయాలు చూద్దాం. జేఈని రెండు రకాలుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి జేఈ మెయిన్స్ అని, జేఈ అడ్వాన్స్డ్ అని. జేఈ మెయిన్స్ని ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. జేఈ మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై టాప్ 250 lakhs లోపైతే ఉంటారో వారిని జేఈ అడ్వాన్స్డ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ముందుగా మనం ఒకసారి జేఈ అడ్వాన్స్డ్ రాస్తే మనకు ఎన్ని ఐఐటీలు ఉన్నాయి, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి అనే విషయాన్ని అయితే ఒకసారి చూద్దాం. మనకు దేశం మొత్తం మీద 23 ఐఐటీలు ఉన్నాయి. ఇందులో ఒక 17,000 సీట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. మనం జేఈ అడ్వాన్స్డ్ రాసిన వారికి ఈ ఐఐటీలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. జేఈ మెయిన్స్ తోటి మాత్రం అడ్మిషన్ ఇవ్వడం జరగదు. అయితే ఈ 23 ఐఐటీలు కాకుండా జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ తోటి కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలు, కొన్ని స్టేట్కి సంబంధించిన యూనివర్సిటీలు కూడా జేఈ అడ్వాన్స్ తోటి కూడా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అవి సపరేట్గా నోటిఫికేషన్ పడ్డప్పుడు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 23 ఐఐటీలకు మాత్రం జోసా కౌన్సిలింగ్ ద్వారా మాత్రం అడ్మిషన్ రావడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ. ఒకసారి మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా ఒకసారి చూడండి. మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రౌండ్స్ ఉంటుంది, మనకు ఏ రౌండ్లో సీట్ వస్తుంది, మనకు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనే విషయాలు కూడా మనకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. జోసా కౌన్సిలింగ్ గురించి కూడా చూడండి ఒకసారి. సో మనం అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మనకు జేఈ అడ్వాన్స్డ్ అనేది సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. అది సెషన్ 1, సెషన్ 2. సెషన్ 1 అనేది జనవరిలో ఉంటుంది, సెషన్ 2 అనేది ఏప్రిల్లో ఉంటుంది. మనకు మెయిన్స్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనకు మెయిన్స్కి అడ్వాన్స్డ్కి మాత్రం ఒక 50 డేస్ అయితే గ్యాప్ ఉండడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 50 డేస్ ఎవ్రీ ఇయర్ అయితే మనకు ఒక 45 to 55 డేస్ మధ్య గ్యాప్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే జేఈ మెయిన్స్ క్వాలిఫై ఉంటారో వారిలో టాప్ వచ్చిన వారిలో 250,000 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీరికి మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బ్యాచ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంబంధించి జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే రాసుంటారో వారికి జేఈ అడ్వాన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత సపరేట్గా అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఇది ఎవరైతే మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటారో ఇది రాసిన వారికి మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అడ్మిషన్ రావడం జరుగుతుంది. బీఈ బీటెక్ వాళ్ళు మాత్రం అడ్వాన్స్డ్ రాసిన తర్వాత మనకు ఏ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మనకు అడ్వాన్స్డ్లో ఫైనల్. అడ్వాన్స్డ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఐఐటీలో అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు టెస్ట్ ప్యాటర్న్, మనకు ఎగ్జామ్ మోడ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ మాత్రం కంప్యూటర్ బేస్డ్ సిబిటీ మోడ్లోనే ఉంటుంది, ఆఫ్లైన్ ఉండదు. ఎగ్జామ్ లాంగ్వేజ్ మాత్రం మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. అదే మనకు జేఈ మెయిన్స్ మాత్రం తెలుగులో కూడా రాసుకోవచ్చు. పేపర్స్ మాత్రం 2 ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. మనం పేపర్ 1, పేపర్ 2 రెండు కంపల్సరీ పేపర్స్ రాయవలసి ఉంటుంది. రెండు కూడా స్కోర్ పేపర్సే. మనకు టైం డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్ ఉంటుంది, ఏజ్ పేపర్ 3 అవర్స్ ఉంటుంది. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి మాత్రం 4 అవర్స్ ఉంటుంది. టెస్ట్ ప్యాటర్న్ చూస్తే మాత్రం మనకు బోత్ పేపర్స్ 3 సెక్షన్స్ ఉంటాయి. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 3 సెక్షన్లు అయితే ఉంటాయి. మనకి పేపర్ 1కు 3 సెక్షన్లు ఉంటాయి, పేపర్ 2కు 3 సెక్షన్లు ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే మాత్రం మనకు ఎవ్రీ ఇయర్ అయితే ఒకే విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరగదు. సో క్వశ్చన్ ప్యాటర్న్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అదేవిధంగా మనకు ఇందులో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ న్యూమరికల్ వాల్యూస్ ఎంటర్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను ఒకసారి జేఈ అడ్వాన్స్డ్ పేపర్ను కూడా నేను పేపర్ 1, పేపర్ 2 ఉన్నాయి మన దగ్గర. సో ఒకసారి నేను పేపర్ 1ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో దాన్ని బట్టి మనకు పేపర్ ఏ విధంగా వస్తుందో ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. చూసారుగా ఇది మ్యాథ్స్ సంబంధించిన పేపరు. మనకు ఇందులో 3 సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సెక్షన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏబిసిడి అని. అయితే మనకు ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి మాత్రం 4 మార్క్స్ ఉంటాయి. పార్షల్ 3 మార్క్స్ ఏ విధంగా ఇస్తారంటే మనకు కరెక్ట్ ఆన్సర్స్ 4 ఉన్నాయనుకోండి, 3 ఆన్సర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో అలాంటప్పుడు మాత్రం మనకు 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 మార్క్స్ ఏ విధంగా ఇస్తారంటే మనకు కరెక్ట్ ఆన్సర్స్ 4 కానీ 3 కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం 2 మాత్రమే సెలెక్ట్ చేసినప్పుడు మనకి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు పార్షల్గా 1 మార్క్స్ ఏ విధంగా ఇస్తారంటే మోర్ దాన్ 1 ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఒకటే సెలెక్ట్ చేసినప్పుడు మనకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. 0 మార్క్స్ మనం ఆ క్వశ్చన్ని టచ్ చేయనప్పుడు మాత్రమే మనకు 0 మార్క్స్, నెగిటివ్ మార్క్ ఉండదు, పాజిటివ్ మార్క్ ఉండదు. ఇఫ్ ఎనీ కేస్ రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మనకు -2 మార్క్స్ తీసేయడం జరుగుతుంది. ఇది మనకు నెగిటివ్ మార్క్స్ అండ్ మనకు ఫుల్ మార్క్స్, పార్షల్ మార్క్స్ గురించి. ఒకసారి డీటెయిల్గా అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకు ఏబిడి ఆన్సర్ కరెక్ట్ అనుకోండి, మనం ఏబిడి సెలెక్ట్ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. మనం ఏబిడి కాకుండా ఓన్లీ ఏబి సెలెక్ట్ చేస్తే మాత్రం +2 మార్క్స్ వస్తాయి. ఏడి సెలెక్ట్ చేసినా 2 మార్క్స్ వస్తాయి, బీడి సెలెక్ట్ చేసినా 2 మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఒకటి ఆప్షన్ ఏ మాత్రం సెలెక్ట్ చేసి ఉంటే 1 మార్కే రావడం జరుగుతుంది. అదేవిధంగా బి ఒకటి సెలెక్ట్ చేస్తే 1 మార్క్ రావడం జరుగుతుంది, డి ఒకటి మాత్రం సెలెక్ట్ చేస్తే 1 మార్క్ రావడం జరుగుతుంది.
ఈ ఏబిడి కాకుండా మనం సి సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మనకు -2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది ఫుల్ మార్క్స్, పార్షల్ మార్క్స్ అండ్ నెగిటివ్ మార్కింగ్ సంబంధించి. ఒకసారి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి కూడా చూడండి. లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 అయితే ఇవ్వడం జరిగింది. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, ఇందులో ఏది కరెక్ట్ అనేది అడగడం జరిగింది. సో మనం ఆప్షన్ చదివి మనం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. క్వశ్చన్ అయితే చూశారుగా, దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి క్వశ్చన్ ఏ విధంగా ఉంది, దీని ఆన్సర్ ఏమి ఉంటుందని. సో వీడియో పాజ్ చేసి చూడండి, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నేనైతే ఆన్సర్ చెప్తున్నాను. దీనికి ఆన్సరు ఏసీడి కరెక్ట్ ఆన్సరు. మూడు ఆప్షన్స్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. జేఈ అడ్వాన్స్డ్ పేపర్ ఉన్న సంబంధించి ఒకసారి క్వశ్చన్ కూడా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. చూసారు ఇక్కడ 2 and 3 క్వశ్చన్స్. ఇది సెక్షన్ 2కు సంబంధించి, మ్యాథ్స్లోనే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మనకు ఈ సంవత్సరం వచ్చిన పేపరు, ఇప్పుడు మీరు చూస్తున్న పేపర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా వస్తుందనేది ఉండదు. ఏ విధంగానైనా మార్చుతుంది. 2 సెక్షన్లు వేయచ్చు, 4 సెక్షన్లు వేయచ్చు, 6 సెక్షన్లు వేయచ్చు, ఏ విధంగానైనా 10 క్వశ్చన్లు ఇవ్వచ్చు, 20 క్వశ్చన్లు ఇవ్వచ్చు, 50 క్వశ్చన్లు ఇవ్వచ్చు, ఏ విధంగానైనా ఇవ్వచ్చు. సో మీకు ఒక అవగాహన కోసం క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, సెక్షన్లు ఏ విధంగా ఉంటాయి, మార్క్స్ ఏ విధంగా ఇస్తున్నారో ఒక ఐడియా కోసం అయితే నేను చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఆన్సర్ ఏమొస్తుంది అనే విషయాన్ని కూడా నేను వీడియో రూపంలో చేసి పెట్టడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ పేపర్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇది క్వశ్చన్ పేపర్ సంబంధించి. మనకు క్వశ్చన్స్ మాత్రం ఫిజిక్స్ నుంచి 17 ఇవ్వడం జరిగింది, కెమిస్ట్రీ నుంచి 17 ఇవ్వడం జరిగింది, మ్యాథ్స్ నుంచి 17 ఇవ్వడం జరిగింది. ఎప్పటికీ ఈ విధంగా వస్తాయని గ్యారెంటీ లేదు. మొత్తం టోటల్ 51 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్ చేయవలసి ఉంటుంది. ఇది క్వశ్చన్ పేపర్కి సంబంధించి. ఫిజిక్స్ సిలబస్ చూస్తే మాత్రం మెయిన్ టాపిక్స్ మాత్రమే మనకు వీడియోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. మెయిన్ టాపిక్స్తో పాటు సబ్ టాపిక్స్ కంటెంట్ కావాలంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో సిలబస్ సంబంధించిన పేపర్ అయితే పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీరు ఆ సిలబస్ను డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సిలబస్ మీద అయితే పూర్తి అవగాహన రావడం జరుగుతుంది. సో ఇక్కడ మాత్రం నేను మెయిన్ కంటెంట్స్, మెయిన్ టాపిక్స్ మాత్రం చెప్పడం జరిగింది. ఫిజిక్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇక్కడ జనరల్ ఫిజిక్స్, మెకానిక్స్, థర్మో ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్, ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఇది ఫిజిక్స్ సంబంధించిన సిలబస్. కెమిస్ట్రీ విషయానికి వస్తే మాత్రం జనరల్ టాపిక్స్ అండ్ కెమిస్ట్రీ, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాస్ అండ్ లిక్విడ్స్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, కెమికల్ థర్మోడైనమిక్స్, ఇది కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్. ఇందులో ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ మూడు చాప్టర్స్ రావడం జరుగుతుంది. ఒకసారి వీడియో పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా కెమిస్ట్రీకి సంబంధించిన సిలబసే, కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్. ఒకసారి వీడియో పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, మనకు నీట్గా చూసుకోవచ్చు. లేదు అనంటే మనకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టడం జరిగింది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా మనకు సిలబస్ని అయితే చూసుకోవచ్చు. మ్యాథ్స్ సంబంధించిన సిలబస్, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఆల్జిబ్రా, మ్యాట్రిసెస్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ట్రిగనామెట్రీ, అనలిటికల్ జియోమెట్రీ, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటగ్రల్ క్యాల్కులస్, వెక్టర్స్, వీటి నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు సిలబస్ సంబంధించిన పేపరు. చూసారుగా జేఈ అడ్వాన్స్డ్ టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మనకు ఎంత టైం ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది చూడడం జరిగింది. చూసారుగా ఇది మనకు జేఈ అడ్వాన్స్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషను. ఈ వీడియో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. అలాగే మీకు ఏదైనా టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానిపైన కూడా మంచి కంటెంట్ తోటి మీకు వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అందియగలను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.